సాధన శ్రీ తురి స్వామి సంభాషణలు జనవరి పదిహేను భక్తి జ్ఞానం కంటే ఉత్తమమని స్వామి దా అనే వ్యక్తితో వినోదార్థం బాధిస్తున్నారు శ్రీ చైతన్య చరితామృతం నుండి జ్ఞాని దివ్య ఆనందాన్ని ఎరుగక కాకిలా జ్ఞానం అనే వేప తింటాడు భక్తుడైతే దివ్య భక్తి రహస్యం ఎరిగి కోయల ప్రేమ అనే మావి పువ్వులు తింటాడు అనే వాక్యాలు ఉదాహరించి ఇలా పలికాడు వేప పండు చేదు అంతేకాక చెట్టులో చివర కలిగింది అవడంతో దానికి అభివృద్ధి లేదు కొద్ది కాలానికే వాడిపోతుంది మావి పువ్వు అలా కాక అభివృద్ధి చెంది కమ్మని రసపూరిత ఫలం అవుతుంది అది అభివృద్ధి సూచకము జ్ఞానం పూర్తిగా పక్వమై భక్తి అవుతుంది జ్ఞాన సాధన చేత మనస్సు క్రమ పరిపక్వత చెంది ద్వంద్వాతీత స్థితికి వస్తుంది యథార్థ భక్తి మరేదో సాధించటానికై కాదు దానికదే గమ్యం భక్తుడు ఎక్కడ ఉన్నా అతడు ప్రేమామృత పూరితుడు దివ్యానంద పూరితుడు పారమార్థిక జీవిత ప్రారంభ దశలో ఇంద్రియ నిగ్రహ సాధనకు జ్ఞానం అవసరమే కానీ ఆ తరువాత అంతా భగవత్ పరమానంద పరమానందప్రదమైన ప్రేమ యొక్క నిరంతరానుభూతే థామస్ కే థామస్ ఏ కేంపే ఈ పలుకులు ఎంతో మనోహరాలు ప్రభు పలుకు నీ సేవకుడు ఆలకిస్తున్నాడు బోధకులారా మౌనం పాటించండి మతప్రవక్తలారా మౌనం పాటించండి ప్రభువు నువ్వొక్కడవే పలుకు ఈ ఆత్మతో పలుకు రా కామాది వికారాలకు చిక్కకుండా పోయి మనం వేరుగా నివసిద్దాం కానీ వాటిని తప్పించుకొని పోవటం ఎంత దుర్లభం అవే మానవులను పశుప్రాయలుగా చేసేది శ్రీ రామకృష్ణులు ఒకసారి ఏదో శాస్త్ర విషయాన్ని గురించి ప్రసంగించమని ఒక పండితుణ్ణి అడిగారు పండితుడు త్రిపుటి భేద సిద్ధాంతాన్ని ఎరగటం అనగా ఎరుగటం ఎరిగేవాడు ఎరుగుబడే వస్తువు అనే మూడిటి భిన్నత నశించటం గురించి ఒక గంటకు పైగా మాట్లాడాడు అంతా విని శ్రీ రామకృష్ణు లీల అన్నారు చాలా చక్కగా ప్రసంగించావు కానీ నేను ఎరిగినది ఒక్క విషయం మాత్రమే మా అమ్మ ఉంది నాకు నేను ఆమె బిడ్డను